హాయ్, అందరికి నమస్కారం. సో హాయ్, సో చాలా రోజుల తర్వాత ఆడియో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటాను. ఈసారి మధ్య అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అయిపోయాయి. సో చాలా రోజుల తర్వాత ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. సో మా ప్రొడ్యూసర్స్ చాలా థ్యాంక్స్. అండ్ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే ఒక నలుగురు పెద్ద నిర్మాతలు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, అలానే వాసు గారికి, వంశీ గారికి, జ్ఞానవేల్ గారికి, సో ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఎంతోమంది గెస్టులు వచ్చారు. సో ఇక్కడికి విచ్చేసిన మారుతి గారికి, పరశురామ్ గారికి, బోయపాటి గారికి, అలానే విజయ్కి, సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మంచి మ్యూజిక్, సో ఇవాళ ఆడియో రిలీజ్ కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చాలా చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. సో సాయి కార్తిక్కి చాలా థ్యాంక్స్. అండ్ సో ఫస్ట్ ఫిలిం, ప్రభాకర్ గారు ఫస్ట్ ఫిలిం లాగా ఎప్పుడు నాకు అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ లాగా డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. సో సినిమా టోటల్ టెక్నీషియన్స్కి, ఎంటైర్ టీమ్కి చాలా థ్యాంక్స్. కార్తిక్కి, అలానే నాతో పాటు మా ఎడిటర్ ఉద్దవ్ గారికి, సో నాతో పాటు నటించిన హీరోయిన్స్కి. అండ్ నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, అంటే నేను బ్రహ్మాజీ అన్నత చేయాలని. నాకు ఎందుకో చాలా ఇష్టం ఆయన. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసిన తర్వాత దగ్గర నుంచి నేను ఫిక్స్ అయినా ఆయనతో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయాలని. అండ్ ఆయన ఫిక్స్ అయిన వెంటనే నేను కాల్ చేసి చెప్పాను, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీతో చేయడం అని. సో చాలా థ్యాంక్స్ బ్రహ్మాజీ అనగానికి. అండ్ ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నవంబర్ 3 రిలీజ్ అవుతుంది. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు.